గ్రామం దగ్గర బ్యారేజ్ కడుతున్నారు. ఈ మేడిగడ్డ దగ్గర కట్టి, మేడిగడ్డ నుంచి అన్నారం అనే ఒక బ్యారేజ్ కట్టి, అన్నారం దగ్గర, అన్నారం గ్రామం దగ్గర ఒక బ్యారేజ్ కట్టి ఈ వాటర్ని ఇందులోకి కాలువ ద్వారా, లిఫ్ట్ ద్వారా ఇందులోకి పంప్ చేస్తున్నారు. ఇక్కడ నుండి సుందిల్లా అనే ఒక గ్రామం ద్వారా ఇక్కడ ఒక బ్యారేజ్ కడుతున్నారు. బ్యారేజ్ అంటే ఏం చెప్పాను, డైవర్షన్ కోసమే, ఇది స్టోరేజ్ కోసం ఉండదు. రోజు 2 TMCల నీటిని ఇక్కడ నుంచి మనం డైవర్ట్ చేస్తుంటారు అన్నట్టు, అంటే ఎత్తిపోస్తుంటారు, డంప్ చేస్తుంటారు. సో ఇక్కడ నుండి అన్నారంకి, అన్నారం నుండి సుందిళ్లకు, సుందిళ్ల నుండి మళ్ళీ ఎల్లంపల్లికి పోయడం జరుగుతుంది. ఎల్లంపల్లి డ్యాంలోకి పోయడం, ఎల్లంపల్లి ప్రాజెక్టులో పోయడం జరుగుతుంది. శ్రీపాదరావు ఎల్లంపల్లి మందిని నియోజకవర్గం ఎమ్మెల్యే మందిని ఆయన ఉన్నాడు కదా, దుద్దిల శ్రీధర్ బాబు, వాళ్ళ ఫాదర్ ఆయన, ఆయన పేరు మీద ఇది వచ్చింది. ఇక్కడ నుండి మేడారం అనే ఒక రివర్ ఉంటుంది, మేడారం అనే ఒక చెరువు ఉంటుంది. ఆ మేడారం, నంది మేడారం అనే ఈ చెరువు, ఈ చెరువును నింపడం జరుగుతుంది. ఈ మేడారం చెరువు నుంచి మళ్ళీ రామడుగు అనే ఒక చెరువు ఉంటుంది, ఆ రామడుగు అనే చెరువును నింపడం జరుగుతుంది లక్ష్మీపూర్ దగ్గర. ఈ రామడు గడుగు అనే చెరువు నింపిన తర్వాత ఇక్కడ నుండి మిడ్ మానేరు డ్యామ్ని నింపడం జరుగుతుంది. కరీంనగర్ దగ్గర చూస్తాం మనం, ఈ మిడ్ మానేరు డ్యామ్ నింపిన తర్వాత ఈ నుంచి మళ్ళీ మలకపేట ద్వారా, మలకపేట నుంచి అప్పర్ మానేరు డ్యామ్ ప్రాజెక్టును నింపడం జరుగుతుంది. ఈ అప్పర్ మానేరు నుంచి మళ్ళీ ఇషాయిపేట, గుజ్జర్ల, అమర్లబండ మోతే ఇలాంటి రిజర్వాయర్లను నింపడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మిడ్ మానేరు నుంచి మళ్ళీ అనంతగిరి నుంచి ఇమాంబాద్, దీని రంగనాయక సాగర్ కూడా అంటారు, ఇమాంబాద్ నుంచి మల్లన్న సాగర్ అతిపెద్ద లైవ్ స్టోరేజ్ రిజర్వాయర్ ఏదైనా ఉంది ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అంటే మల్లన్న సాగర్ నింపడం జరుగుతుంది. సో ఈ రకంగా మల్లన్న సాగర్ నింపిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి సింగూరు, మెదక్ దగ్గర ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టులోకి వాటర్ని, ఒక 30 TMCల వాటర్ని అందులోకి డంప్ చేయడం జరుగుతుంది. అందులోకి ఫ్లో తీసుకురావడం జరుగుతుంది. లెఫ్ట్ వైపు తీసుకెళ్లి మనకి ఆనకట్ట నుంచి లెఫ్ట్ వైపు తీసుకెళ్తే గంధమాల రిజర్వాయరు, గంధమాల నుంచి ములకాన్పల్లి దగ్గర ఉన్నటువంటి బస్వాపూరు, అంటే యాదాద్రి భువనగిరి జిల్లా దగ్గర ఉన్నటువంటి బస్వాపూరు, చిట్యాల మండలం దాకా వాటర్ వెళ్తాయి. అదేవిధంగా ఈ మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి షామీర్పేట్ నుంచి హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ని తీసుకురావడం జరుగుతుంది. సో ఈ రకంగా సింగూరు నుంచి వచ్చిన వాటర్ని మళ్ళీ తీసుకెళ్లి నిజాం సాగర్లో పోయటం, నిజాం సాగర్లో వచ్చిన వాటర్ని మళ్ళీ శ్రీరామ్ సాగర్లో పోయటం, శ్రీరామ్ సాగర్లో వచ్చిన వాటర్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎల్లంపల్లిలో పోయటం ఇలా జరుగుతుంది. అంటే వాటర్ ఏమవుతుంది అంటే గోదావరి నదిలో ఎత్తిపోసినటువంటి వాటర్ మళ్ళీ గోదావరి నదిలోనే కలుస్తుంది, ఒక సైకిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, గోదావరి నదిలో వచ్చినటువంటి వాటర్ మళ్ళీ గోదావరి నదిలోనే ఒక సైకిల్ లాగా మొత్తం మనకి ఇక్కడిక్కడనే తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విషయం, మనం ఇక్కడ తుమ్మిడిహట్టి దగ్గర మనం బ్యారేజ్ కట్టుకోలేము కాబట్టి, అక్కడ చాప్టా అనే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ జోన్ ఉంది కాబట్టి అక్కడ కట్టలేము కాబట్టి. సో ఇక్కడ ఈ రకంగా ప్రతిరోజు 2 TMCల నీటిని కనుక మనం ఇట్లా ఎత్తిపోయటం వల్ల ఏమవుతుంది అంటే మనకి తెలంగాణకి వాటర్ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇందులో 7 లింకులు ఉన్నాయి మొత్తము. ఈ 7 లింకులు ఏంటనే చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి ఇదంతా కలిసి ఫస్ట్ లింక్. అండ్ ఎల్లంపల్లి, మేడారం, రామడుగు, మానేరు ఇదంతా కలిసి సెకండ్ లింక్. మిడ్ మానేరు, మలకపేట, అప్పర్ మానేరు ఇదంతా కలిసి థర్డ్ లింక్. మిడ్ మానేరు, అనంతగిరి, ఇమాంబాదు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇదంతా కలిసి ఫోర్త్ లింక్. మల్లన్న సాగరు, గంధమాల, ములకాన్పల్లి, బస్వాపూరు, చిట్యాల ఇదంతా కలిసి ఫిఫ్త్ లింక్. అండ్ మల్లన్న సాగరు, సింగూరు ఇదంతా కలిసి సిక్స్త్ లింక్. సింగూరు నుంచి నిజాం సాగరు, శ్రీరామ్ సాగర్ నుంచి నిర్మలు, దిల్వారాపూర్ నుంచి కింద ముదోల్ నియోజకవర్గంకి వాటర్ తీసుకొచ్చేది ఇదంతా కూడా సెవెంత్ లింక్. ఈ రకంగా ప్రభుత్వము 1825 లక్షల ఎకరాలకు నీరుని అందిస్తుంది రెండు పంటలకు, 1882 వేల ఎకరాలకు స్థిరీకరిస్తుంది, అంటే స్టెబిలైజింగ్ చేస్తుంది, బ్యాలెన్సింగ్ చేస్తుంది అన్నట్టు. అంటే ఎట్లా బ్యాలెన్సింగ్ చేస్తుంది, ఎల్లంపల్లిలో, మిడ్ మానేరులో, అప్పర్ మానేరులో, సింగూరులో, నిజాం సాగర్లో, శ్రీరామ్ సాగర్లో వాటర్ని ఎత్తిపోయడం వల్ల బ్యాలెన్స్ చేస్తుంది. మొత్తం 169 TMCల నీటిని వినియోగించుకుంటే మనకు తెలంగాణలో దగ్గర ఒక 18 మొత్తం కలిపి మనకి ఒక 40 లక్షల ఎకరాలకి, దాదాపుగా 40 లక్షల ఎకరాలకి సాగునీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే
ఎందుకు 40 లక్షలు 45 లక్షలు అని ప్రభుత్వం చెప్తుందంటే, ఇప్పుడు ప్రస్తుతం 2 టీఎంసీలే ఉంది కదా, భవిష్యత్తులో ఇంకా కొన్ని మోటార్లు పెట్టి 3 టీఎంసీలు కూడా తోడే అవకాశం ఉంది కాబట్టి ఆ 3 టీఎంసీలు నీరు వస్తే 45 లక్షల ఎకరాలకే వస్తుందని చెప్తున్నారు. అయితే దీని మీద కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. ఆ కాంట్రవర్సీలు ఏంటి అంటే, ఈ ప్రాజెక్టు వ్యయము 50 వేల కోట్లలో అయిపోవాల్సింది, 80 వేల కోట్లకు తీసుకెళ్లారు, 100 కోట్లకు తీసుకెళ్తున్నారు, 5500 మెగావాట్ల కరెంటు అది సంవత్సరం, ఇంకా 3 టీఎంసీల వాటర్ వాడితే 7700 మెగావాట్ల పవర్ వాడాల్సి వస్తుంది. ఎకరానికి ఒక రైతు సగటున 15,000 పండిస్తాడు, బట్ దీని వ్యయం మాత్రం, నిర్వహణ వ్యయం మాత్రం 50,000 అవుతుంది అని దీని మీద విమర్శకులు విమర్శిస్తున్నారు. అయితే వాస్తవానికి కేవలం ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్లోనే, వ్యవసాయ రంగానికి మాత్రమే ఉపయోగించడం కాదు, దీని ఇండస్ట్రియల్ పర్పస్లో, డ్రింకింగ్ వాటర్ పర్పస్లో, దీన్ని ఇతర వ్యవసాయ అనుబంధ సంస్థలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా దీన్ని అన్వయించుకొని దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీస్ ఉంటుంది, ఎకో టూరిజం ఉంటుంది, ఈ రకంగా డిఫరెంట్ సెక్టార్స్ అనేవి డెవలప్ అవుతాయి. కాబట్టి రాబోయే కాలంలో ఈ తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా తెలంగాణకు ఒక లైఫ్ లైన్గా మారే అవకాశం ఉంది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.